Hi friends, welcome to our channel. ఈ రోజు నేను చేయబే వంట ఏంటంటే శనగపప్పు కొబ్బరి ఫ్రై అన్నమాట. శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక 2 అవర్స్, అలాగే ఒక చిప్ప, అంటే మనకు ఒక కొబ్బరికాయ ఉంటుందో దాంట్లో హాఫ్ కొబ్బరి, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 4, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొద్దిగా తాలిం దినుసులు 1 స్పూన్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం అండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం, మనకు కావాల్సినంత ఆయిల్. ఇప్పుడు మనం 1 స్పూను తాలిం దినుసులు వేసుకుందాం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫస్ట్ మగ్గాలన్నమాట, వేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిసెనగపప్పు వేసుకోవాలి. మనం ఉడకపెట్టుకుని అప్పటికప్పుడు ఉడకపెట్టుకుని వేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇలా నానబెట్టేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే పప్పులు పప్పులుగా ఉంటే ఈ కొబ్బరి ఫ్రై అనేది, పచ్చిసెనగపప్పు కొబ్బరి ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం, 1-5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. ఈ శనగపప్పు మీకు నూనెలోనే మగ్గిపోయి మగ్గితే చూసుకోండి పట్టుకుని, లేకపోతే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. చూసారు కదా ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం, అలాగే పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి, 1 కప్పు కొబ్బరి. ఈ కొబ్బరి అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిలోనే మనం కారం వేసుకుందాం, కొద్దిగా కారం వేసుకుని మొత్తం కలిపేసేసుకుని మూత పెట్టుకుని 1-5 నిమిషాలు మగ్గితే చక్క ఫ్రై అయిపోయి చాలా టేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను గరం మసాలా వేసుకుందాం. ఒక సెకండ్ ఉంచుకుని ఆపేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, శనగపప్పు కొబ్బరి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.